పరిపాలన పరిపాలన బాగుంది, అభివృద్ధి లేదు. వాస్తవం సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? సంక్షేమ పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఏంటంటే ఫ్యూచర్లో అభివృద్ధి కావాలి. మెయిన్ అభివృద్ధి లేనిదే కష్టం. వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా డబ్బులు వచ్చాయా మీకు? వచ్చాయి, రెండు సార్లు వచ్చాయి. సరే, ఎలా చూస్తారు మరి విజయవాడలో తిరిగే ఆటోలన్నీ దాదాపుగా గ్యాస్ మీద తిరిగే ఆటోలు, గ్యాస్ ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు అన్నీ పెరిగాయి, ఎలా చూస్తారు మరి? చూసేదే ఉందండి, అన్ని రేట్లు పెరుగుతున్నాయి, ఇవి పెరుగుతున్నాయి. అవి కంట్రోల్ చేయాలి మెయిన్, అది కంట్రోల్ చేసిన లేకపోతే చాలా ఇబ్బంది అవ్వదు. స్థానికంగా ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు? మల్లాది విష్ణు గారు ఉన్నారు, అలాగే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు అంటే పర్లేదు, చేస్తున్నారు కానీ కానీ ఇంప్రూవ్ చేయాలి ఇంకా. కానీ కొన్ని కొన్ని రేట్లు ఇవన్నీ తగ్గించాలి, సామాన్యుడి మీద భారం పడకుండా చూడాలి. అదే ఏ ప్రభుత్వమైనా సరే సామాన్యుడి మీద భారం పడకూడదు. మధ్య తరగతి వాళ్ళు ఏంటంటే నలిగిపోతున్నారు. అదే సరే, అయితే ఇప్పుడు తిరుపతి పార్లమెంట్లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉన్నాయి, ఏ పార్టీ గెలుస్తారు? ఏముంది, అందరు చెప్పేది అదే కదా. వాస్తవం జరిగేది ఏంటంటే అధికార పార్టీకి అవకాశం ఉంటుంది, అది కామన్. టీడీపీకి కూడా మంచి క్యాడర్ ఉంది కదా, మరి ఏమంటారు? ఉంది కానీ ఉన్నా కూడా జనాలు ఏంటంటే అధికార పార్టీకి అవకాశం చూపిస్తారు. సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది, ఇక్కడ తిరుపతి పార్లమెంట్ కూడా మేమే గెలుస్తామని బీజేపీ జనసేన ఉంటుంది అనుకుంటారు. బర్లు దీని ప్రతి ఒక్కరు పోటీలు ఏంటంటే గెలుద్దామని అనుకుంటారు, కానీ అధికార పార్టీకి అవకాశం ఉంటుంది 90%. అయితే గ్రామ వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాళ్ళ పని పర్ల బాగానే చేస్తున్నారు. ముఖ్యంగా మెయిన్ ఏంటంటే వృద్ధులకి వాళ్ళ కళ్ళము కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి పింఛన్ ఇవ్వడం అనేది రికార్డ్ మెయిన్. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతో ముఖ్యమంత్రులు మారారు, అన్నీ చాలా చేశారు, కానీ అదొక్కటి మటు బాగా సక్సెస్ అయింది, 100% గ్యారంటీ అది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.